वेलकम टू द टॉली ट्यूब। मेगा स्टार चिरंजीवी ఈ పేరుకి పరిచయం అవసరం లేదు। తన నటనతో డాన్సులతో ఫైట్లతో తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మెగా స్టార్। 150 చిత్రాలు పైగా నటించినా కూడా ఈ రోజుకి ఆయన సెట్లో అడుగుపెడితే చాలు, ఆయనది అదే డెడికేషన్। టాలీవుడ్ కలెక్షన్స్ ని బాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్ళిన మొట్టమొదటి హీరో అతనే। ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఆయనతో ఒక్కసారి నటిస్తే చాలు, రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్స్ అయిపోయేవాళ్ళు। తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆపద్బంధవుడు సినిమాలో నటించిన హీరోయిన్ మీనాక్షి శశాద్రి గుర్తుందా? ఆ చిరంజీవితో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన హీరోయిన్ ఇప్పుడు చూస్తే మాత్రం మీ కళ్ళను మీరే నమ్మలేరు। ఇంతకీ వివరాల్లోకి వెళ్తే కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లంగావోణి అచ్చ తెలుగు ఆడపడుచుగా నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది। అంతేకాదు తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ లీడర్ హిందీ వర్షన్ లో కూడా మెగా స్టార్ సరసన నటించింది మీనాక్షి। 17 ఏళ్లకే మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్న మీనాక్షి 80-90 దశకాలలో బాలీవుడ్ అందాల రాణిగా ఒక వెలుగు వెలిగింది। మేరీ జంగ్, సహన్షా, దామిని, గాతక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది। ఇక ఆ తర్వాత హరీష్ మైసూర్ ని పెళ్లి చేసుకున్న మీనాక్షి పెళ్లి తర్వాత సినిమాలను వదిలేసి అమెరికాలో సెటిల్ అయిపోయింది। అయితే అమెరికాలో సెటిల్ అయిన మీనాక్షి సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు, కానీ తాజాగా ఈమె అభిమానుల్ని పలకరించింది। మీనాక్షి శశాద్రి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంది, అయినప్పటికీ ఆమెను ఎవ్వరూ గుర్తుపట్టలేదు। ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేస్తూ తన ఫోటోలను కూడా షేర్ చేసింది। 8 గంటల పాటు క్యూలో వెయిట్ చేశానని, అయినా ఎవ్వరూ గుర్తుపట్టలేదని ఇది అమెరికా అంటూ ట్వీట్ లో రాసుకొచ్చింది। కాగా ఆమె ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు, ఎందుకంటే ఆమె అంతలా మారిపోయింది। అదే విషయాన్ని ఆమెకి కామెంట్స్ రూపంలో తెలుపుతూ మిమ్మల్ని అమెరికాలోనే కాదు ఇండియాలో ఉన్న ఎవ్వరూ గుర్తుపట్టరు అంటూ కామెంట్స్ తో పాటు బెస్ట్ విషెస్ తెలుపుతూ షేర్ చేస్తున్నారు నెటిజన్లు। ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి। ఆ ఎక్స్క్లూజివ్ ఫోటోలు ఇప్పుడు మీకోసం। వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి।